హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనం బ్యూటిఫుల్గా అంటే అందంగా ఆరోగ్యంగా మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తూ ఉండాలి, చిన్న చిన్న ఎలిమెంట్స్ని కూడా ఎలా మనం ఎంజాయ్ చేయాలి అని కొన్ని రకాలైనటువంటి విషయాలను మనం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి వాళ్ళ ఆవిడ యొక్క సొంత ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అందరికీ అవసరమైన విషయం ఏంటంటే, ఫ్యామిలీలో ఎక్కువ మంది ఆడపిల్లలు అంటే ఇద్దరు లేదా ముగ్గురు ఉన్న ఫ్యామిలీస్లో వాళ్ళకి ఎలా ఎక్స్పెన్సెస్ని ఎలా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, అంటే వాళ్ళ ఖర్చుల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం. ఇక అంతకంటే ముందుగా వీడియోని చూస్తూ లైక్ చేయవలసిందిగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ఆడపిల్ల ఇంటికి అందం, ఇది ఒకప్పుడు అయితే, ఇప్పుడు ఆడపిల్ల ఇంటికి అమ్మో ఆడపిల్ల పుట్టిందా అని చెప్పేసి భయపడే ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి. అంటే కొంతమంది ఫ్యామిలీస్ లో ఇద్దరు లేదా ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు కదా, అయితే వాళ్ళకి కావాల్సినవి మనం కొంటూనే, అంటే వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూనే ఎక్స్పెన్సెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి పేరెంట్స్ అనేది ఒకసారి. ఎందుకంటే టఫెస్ట్ జాబ్ అది పూర్తిగా. ఆడపిల్లలైనా మగపిల్లలైనా యాక్చువల్గా ఖర్చు ఒకటే, కాకపోతే వీళ్ళు పెరిగిన తర్వాత వీళ్ళకి ఆర్నమెంట్స్ అని అవసరాలని కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఆమె నుంచి మనం పొందుతాం, దట్ ఈస్ డిఫరెంట్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వీక్షకులందరికీ స్వాగతం, గ్రాండ్ వెల్కమ్ అండ్ బ్యూటిఫుల్ వెల్కమ్ అండి. సో సనాతన సంప్రదాయాలన్నింటినీ కూడా హైందవ సంస్కృతిని కాపాడవలసిందిగా మన ఛానల్ ఇచ్చిన పిలుపుకి స్పందించి తప్పకుండా మీ అందరూ మాతో గళం కలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్. ఇక వీడియోలో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చులను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే తెచ్చే చేతులు రెండైతే పూర్వం తినే నోళ్ళు పది ఉన్నా కష్టం పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే ఇంట్లో తలా ఒక పని చేసుకుంటూ ఖర్చు తగ్గించుకునేవారు, అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని అంటే పెద్ద సపోర్ట్ అది. వాళ్ళకి పెళ్ళే వెళ్ళిపోతే ఎలాగా, పెద్దదానికి పెళ్లి చేసేసాం కదండి, చేయి విరుచుకున్నట్టుంది, రెండోదానికి చేసేసాం కదండి, ఇంకా ఇల్లంతా పోసిపోయింది, ఇంకా మూడోది ఒకటి మిగిలింది ఇంకా అని అనుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఎలా వచ్చింది అని అంటే ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి ఆ కన్న తల్లి ఆ కుటుంబం అందరికీ పెద్ద శత్రువులా మారిపోతున్నది. ఆమె ఏం చేస్తుంది మధ్యలో? అందులో అసలు జెండర్ని నిర్ణయించే పార్టు వాళ్ళ అబ్బాయిదన్న విషయం మర్చిపోతుంటారు, మర్చిపోయి అమ్మాయి ఏదో ద్రోహం చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ అమ్మ మరి అమ్మాయిని కనబట్టే కదా వీళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు, మరి ఇంకో అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? కనుక సృష్టికి మూలమైన స్త్రీని మన చేతిలో లేదు. మీది బ్లెస్డ్ హౌస్ అయితే మీకు అమ్మాయి పుడుతుంది, ఇది నిజం. మీది బ్లెస్డ్ హౌస్ అయితే మీ ఇంట్లో అమ్మాయి పుడుతుంది, మీది బ్లెస్డ్ లైఫ్ అయితే అమ్మాయి చేతికి వస్తుంది, ఇది మాత్రం నిజం. మీది నిజంగానే బ్లెస్డ్ సోల్ అయితే అమ్మాయి మీదవుతుంది. మీదవడం అంటే పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉండిపోవడం కాదండి, మన కష్టాన్ని అర్థం చేసుకుని చెయ్యి ఇచ్చే అమ్మాయి, హ్యాండ్ ఇవ్వడం కాదు చెయ్యి అందించే అమ్మాయి అవుతుంది. అంటే మన కష్టాన్ని ఆడపిల్ల అర్థం చేసుకున్నట్టుగా అబ్బాయి అర్థం చేసుకోవడానికి కొంతమంది అంటారు. అందువల్ల ఇది నా ఉద్దేశం అయితే కాదండి, నాకు ఎటువంటి సంబంధం లేదు ఇందులో. జనరల్గా అందరు అంటుంటారు, కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది, పెంచే విధానాన్ని బట్టి మొక్క పూలు పూస్తుంది. అది పువ్వులా కాయలా లేకపోతే కుక్కమూతి పిందెలా అన్నది కొంతకాలం నిర్ణయిస్తే కొంత మనం నిర్ణయిస్తాం. వాళ్ళకిచ్చే ప్రయారిటీసు, తర్వాత ఆడపిల్లల్ని చూసే తీరుతెన్నులు, ఇవన్నీ కూడా వాళ్ళు పేరెంట్స్ మీద పెంచుకునే ఫీలింగ్స్కి మేజర్ పార్ట్ అవుతుందండి, ఇదైతే నిజం. అయితే ఎట్లాగా ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాలి అని అనుకుంటే, ఆడపిల్లలకు సంబంధించిన ఖర్చులు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆడపిల్లలకి ఖర్చులు అంటే ఏంటుంటాయి? బంగారం కొనాలి, తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఏదో విద్య చెప్పించాలి, అయితే ఇదర్ వొకేషనల్ కోర్స్ నార్ మామూలు ఎడ్యుకేషనల్ కోర్స్, ఏదో ఒకటి నేర్పించాలి. ఒకవేళ వాళ్ళు నిజంగా చక్కటగా చదువుకున్నటువంటి చక్కని పిల్లలైతే మన తలకాయ తాకట్టు పెట్టేనే వాళ్ళని చదివించాలి, తర్వాత వాళ్ళకి తగ్గ పిల్లల్ని చూసి పెళ్లి చేయాలి. ఇవన్నీ ఉంటాయి కదా, పెళ్లి తర్వాత ఖర్చులు మొదలవుతాయి.
సో ఆ పిల్లకి ఒకటో రెండో డెలివరీస్ అయ్యే వరకు కూడా సంప్రదాయం ప్రకారం అయితే కనీసం అట్లీస్ట్ ఒక డెలివరీ అయ్యేంత వరకైనా మనకు కొంత ఖర్చు అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇయర్లీ వన్స్ ఏదో ముద్ద ముచ్చట మంచి చెడు చేరారవిగా ఏవో ఇలా ఉంటాయి పుట్టిళ్ళు. కనుక ఈ ఖర్చుల్ని పెళ్ళి వరకు బ్యాలెన్స్ చెయ్యాలి అని అంటే ఏం చెయ్యాలి? ఇప్పుడైతే రకరకాలైనటువంటి పథకాలు వచ్చేసినాయి. గవర్నమెంట్ పథకాలు కాదండి, గవర్నమెంట్ పథకాలు కావు, ఈ బీమా సంస్థలు ఇస్తున్నటువంటి పథకాలు, అనేక రకాల బ్యాంకుల్లో వెలుస్తున్నటువంటి పథకాలు, ఇవన్నీ కూడా పిల్లల్ని పెంచడం అనేది కొంతవరకు ఈజీ చేస్తున్నాయి. ఎందుకు అనంటే పిల్ల పెళ్ళికి ఎదిగే సమయానికి మెచ్యూర్ అయ్యే పాలసీలు, తర్వాత బ్యాంకులు కూడా ఇస్తున్నాయండి ఆఫర్స్, అలాగే పిల్లలకు సంబంధించినంత వరకు ఆడపిల్లల పెళ్ళికి అవసరమయ్యే పాలసీలు, ఇలా రకరకాలు. కావలసిందల్లా మనీ మాత్రమే, అంతే కదా. ఆ మనీ సంపాదించుకోవడానికి తల్లిదండ్రులు ఇద్దరు పోటీలు పడి వాళ్ళు భార్యాభర్తలు అన్న విషయం మర్చిపోయి తల్లిదండ్రులుగా మారిపోతున్నారు. మారిపోయి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి వీళ్ళ కోసం పరిగెడుతున్నారు. తప్పదు, మరి ఏం చేస్తారు? అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే పాలసీలు ఎలాగో తీసుకుంటారు, వాటికి డబ్బు డిడక్ట్ అయిపోతుంది. అయితే మీరు ఇంట్లో చేయవలసిన ఖర్చులు ఏమిటి అని అంటే, మీ ఆదాయ వ్యయాలేవి నాకు తెలియవు కాబట్టి నేను జనరలైజ్ చేసి చెప్తున్న విషయం ఏంటంటే, ఎవ్రీ మంత్ మీకు ఇద్దరు పాపలుంటే మీ సంపాదనలోంచి ఇద్దరు పాపలకి ఒక 2000 రూపాయలు తీసి ఒక దగ్గర పెట్టేసేయండి. అది బ్యాంకులో వేస్తే మళ్ళీ తీసేస్తాం మనమే, అలాగా 2000 కోసం అని చెప్పేసి ఏ డిపాజిట్లు ఉండవు. కాబట్టి ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక 2000 ఇద్దరు పాపలకి, ఈ పాపకు ఒక 1000, ఆ పాపకు ఒక 1000 అని భార్యాభర్తలు ఇరువురు నిర్ణయించుకొని, ఆ ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి నిర్ణయించుకొని వేసేసుకోండి. హస్బెండ్ది ఒక 1000, వైఫ్ది ఒక 1000 తీసి ఒక అకౌంట్ ఆ పాప పేరు మీద ఓపెన్ చేసి, ఎవరో ఒకరి పేరు మీద ఓపెన్ చేసి అందులో వేసేయడం అలవాటు చేసుకోండి. పీక తెగిపోయినా ఆ అకౌంట్ తీయకండి. తీయకుండా ఎవ్రీ మంత్ 2000 పడుతూ ఉంటే అందులో తప్పకుండా వెయ్యండి. రెంట్ కట్టినంత పక్కాగా వెయ్యండి. వేసినందువల్ల ఏమవుతుందండి, ఒక 12 నెలలు అయ్యేసరికి ఎంత చేరుతుంది? 12000 ఇద్దరికి కలిపి 24000. ఆ 24000కి బ్యాంక్ ఇంట్రెస్ట్ చేరుతుంది. అలాగ ఒక 10 ఏళ్ళు అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది. ఒక 15-20 ఏళ్ళు పుట్టినప్పటి నుంచి ప్లాన్ చెప్తున్నాను నేను, 15-20 ఏళ్ళు వేశారంటే లక్షల్లో ఉంటుంది అమౌంట్, మనకు తెలియకుండానే చిన్న మొత్తాల పొదుపు చెయ్యండి. దానివల్ల నెలకి అంటే సంవత్సరానికి 24000 చొప్పున 10 ఏళ్ళు అయితే ఎంత? 4000 తక్కువ 5 లక్షలు. అదే కనుక ఒక 20 ఏళ్ళు అయితే ఎంత? 8000 తక్కువ 10 లక్షలు. ఒక 10 లక్షలు మీరు అప్పుడు అప్పటి వరకు 2000 వేస్తారని లేదు కదండి. మీ ఆర్థిక పద్ధతులు మెరుగవుతున్న కొలది చెరుకో 3000, చెరుకో 4000, చెరుకో 5000 వేసేయటం పెట్టుకోండి అది అప్పనుకుని. అలా వేసేయటం పెట్టుకుంటే 15-20 లక్షలు మీ ముందు ఉంటుంది వాళ్ళు పెళ్ళికి ఎదిగే టైంకి. ఆ అకౌంట్ తీయకండి. ఏ స్కూల్ గురించి కానీ దేని గురించి కానీ తీయకండి. వాళ్ళకి చదువు అబ్బిన ప్రకారంగా, వాళ్ళ లైఫ్ తోసిన ప్రకారంగా వాళ్ళకి పెళ్ళిడికి వచ్చేటప్పటికీ 15-20 లక్షలు ఉంటుంది మీ దగ్గర. చెరుకో 10 లక్షలు పెట్టి హ్యాపీగా మీ బాధ్యతలు తీర్చుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఆ పిల్ల పుట్టినప్పుడు 1000 వేయగలం. ఆ పిల్లకి, ఇద్దరు పిల్లలకి ఒక 10 ఏళ్ళు వచ్చేటప్పటికి మనకు 5000 వేసే రోజులు రావచ్చు, అంతే కదా. అట్లాగే ఇంకొంచెం పెరిగేటప్పటికి చెరు 10000 వేసే రోజులు రావచ్చు. పెరగకుండా ఎక్కడికి పోతాయి డబ్బులు? మనకు తెలియకుండానే పెరుగుతుంది ఆ అమౌంట్. అంచేత ఏంటంటే, ఆడపిల్ల పుట్టినప్పుడు ఒక్కతే పిల్ల అనుకోండి, ఆ ఒక్క పిల్లకైనా ఇదే పద్ధతి అండి. ఒకవేళ 3 పిల్లలు పుడితే 3 5 15 నువ్వేస్తావా? నన్ను అడిగితే నేనైతే వెయ్యను, ఎందుకంటే మీరు నాకేం వెయ్యట్లేదు కనుక. అది కాదండి, మాటకు మాట తెగులు అన్నట్టు మాట్లాడటం కాదు. ఇది ఎంతవరకు మీకు పాసిబిలిటీ అవుతుంది చూసుకోండి. ఒకవేళ 3 పిల్లలు ఉన్నారు, మీకు డబ్బు అంతగా లేదు, 3కి కలిపి 5000 వేయండి. తప్పేముందండి, మీకు ఖాళీ ఉన్నప్పుడు అనుకోకుండా వచ్చిన డబ్బులోంచి ఒక 1000 2000 మిగిలే తీసుకెళ్ళి వేయండి. ఇంట్లోని డిబ్బీలో వేస్తే ఎంత వస్తుంది? వడ్డీ రాదు. అక్కడికి పట్టుకెళ్ళి వేయండి, వేస్తే వస్తాయి.
అలాగా 1 లక్ష రూపాయలు అవగానే ఒక డిపాజిట్ చేసేయండి, ఎఫ్డి వేసేయండి ఒక పాప పేరు మీద, 1 లక్ష అవగానే ఇంకో పాప పేరు మీద వేసేయండి. వేసేస్తే అవి 5 ఏళ్లకు మెచ్యూర్ అవుతాయి, ఈలోపు అకౌంట్లో పడుతూ ఉంటాయి, ఎస్బీ అకౌంట్లోకి అయిపోయింది కదండి సేవింగ్స్ బ్యాంకు. ఇలాగ చెయ్యండి, మీ డబ్బుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి. ఇది ఎలా ఉందంట, ఎందుకంటే ఎంత వీలైతే అంతే, మనం దాని గురించి అప్పు చెయ్యం, ఎంత వీలైతే అంతే చెయ్యండి. పాప ఆడ పిల్ల పుట్టింది అనగానే సంతోషంగా ఆ రోజు 1,000 5,000 హాస్పిటల్కి పెట్టమండి, వేసి 1 అకౌంట్ స్టార్ట్ చేయండి. పాప పుట్టినప్పుడే అకౌంట్ స్టార్ట్ చేయండి. ఆ పాప కోసం ప్రతి నెల అందులో 1,000 వేయండి, 2,000 వేయండి, 3,000 వేయండి, 15,000 వేయండి, మీ స్థోమతను బట్టి ఎంతో కొంత వెయ్యండి. వేస్తే దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ డబ్బు పిల్లల్ని పెట్టడం మొదలు పెడుతుంది, అంటే వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. ఆ పాపకి 1-5 ఏళ్ళు వచ్చేసరికి చాలా డబ్బు చేరుతుంది. అది ఆ పాప అడ్మిషన్స్ కోసం కానీ దేనికి తీయకండి, మీ పాటలు మీరు పడండి, తప్పదు ఎలాగోను, అసలు ఆ డబ్బు లేదనుకోండి. అలాగా 1-20 ఏళ్ళు కానీ మీరు సెట్ చేసుకున్నారంటే పిల్ల పెళ్ళికి ఎదిగే టైంకి మీకు 20 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది ఆ పాప పేరు మీద, పిల్లలు ఇద్దరైతే ఇద్దరు పేరు మీద. అది ఎంత ముందు చూపు ఆలోచించండి. ఈ విధంగా చేసినట్టయితే ఇద్దరు పిల్లల్ని కూడా మనం పెళ్లి చేయడమే కదా మన టార్గెట్ మన సమాజంలో. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకొని ఉద్యోగం చేసుకొని చేసుకుంటానంటే చేసుకోమనండి, కానీ ఈ డబ్బు మాత్రం కదపకండి. ఏదో దేశం ఎగిరిపోతాను, 20 లక్షలు నాకు డిపాజిట్ ఇవ్వకండి. అంతవరకు వచ్చేటప్పటికి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. మీరు చిన్నప్పటి నుంచి దాచిన అమౌంట్తో మీరు ఖర్చు పెట్టాలనుకున్న అమౌంట్ని కలిపి మీరు అనుకున్న స్థాయిలో మీరు ఆమెను సాగనింపండి. దాంతో ఆ పాపకు కూడా మీరు పెద్ద కష్టపడకుండా, మధ్యతరగతి వాళ్ళందరూ కూడా పెద్దగా కష్టపడకుండా హాయిగా పెళ్లి చేయగలుగుతారు, అంతే కదా. 10 లక్షలు పెడితే ఒక మధ్యతరగతి నార్మల్ 1-2 ఉన్న ఫ్యామిలీకి చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. అట్లాగా అది పెద్ద మనిషి అయినప్పుడు, పుష్పవతి అయినప్పుడు వేడుకలకు కూడా తీకండి. అవి తీయకుండా మీరు కొంచెం మనసు గట్టి చేసుకోగలిగితే ఆమె పెళ్ళి మీరు ఈజీగా చేయగలుగుతారు, ఆమెకు లైఫ్ ఇవ్వగలుగుతారు, సపోర్ట్ అవ్వగలుగుతారు. కనుక ఆడపిల్ల బరువు కాదండి, పరువు. ఆడపిల్ల ఎప్పుడైనా సరే పరువు, బరువు కాదు. అందువల్ల అభిమానం పెంచి మనం పెంచుతాము. అలాగే మనకున్న ఉన్నంతలో 500 వేసిన 1000 వేసిన అది మీరు ఆపకుండా చెయ్యండి, మీకు వెన్నదన్నుగా ఆ అమౌంట్ నిలబడుతుంది. పిల్లల ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి మీకు భయం ఉండదు, కనుక ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 1 లక్ష చేరగానే ఎఫ్డి చేసేయండి, 1-5 ఏళ్లకి. మీరు తీయాలన్నా 5 ఏళ్ళు తీయకండి, ఎందుకంటే డబ్బు తీసేయడం వేరు, ఎఫ్డి క్యాన్సిల్ చేయడం వేరు. అందుకని ఎందుకని చేస్తాంలే, ఏదో పాటలు పడదాం అనుకుంటాం మనం. డబ్బు రూపంలో ఉంటే మనకు లాగాలనిపిస్తుంది, తీయం. అలాంటి ఎఫ్డీలు 3-4 తయారు చేయండి, అవి క్యాన్సిల్ చేసి మెచ్యూర్ అయ్యే టైం మీ పాప రెడీ అవుతుంది. కాబట్టి ఆడపిల్లని బరువు అనుకోకుండా, బరువు అనుకొని పెంచుకుంటూ పండి, చక్కగా మరో ఇంటికి చక్కగా పంపించండి. మన ఇంటి సంప్రదాయాలని, మన ఇంటి కల్చర్ని, మన ఇంటి పరువుని ఆ ఇంటికి పంపిస్తున్నాం మనం. అంత గర్వంగా పంపించండి. ఆడపిల్లలు పుడితే ఏమైంది, హాయిగా పెంచండి, హాయిగా పంపించండి. సో ఈ వీడియో కూడా మీకు పనికొచ్చే విషయాలతో ఉందని నేను అనుకుంటున్నాను. మీ స్థోమతకు తగ్గట్టు మొదలుపెట్టండి, తర్వాత మీ స్థోమత ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు, ఆ అమ్మాయి లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చడానికి ఈ టిప్, మీ మనసుని పీస్ఫుల్గా ఉంచడానికి కూడా ఈ టిప్. సో తప్పకుండా నచ్చుతారని ఆశిస్తూ, జై శ్రీరామ్. ఆడపిల్లలు పుట్టేశారు, వీళ్ళందరినీ ఎలాగో మనం సంహరించుకోవాలి, వీళ్ళని ఎలాగో మనం పెంచాలి అని కంగారు పడే పేరెంట్స్కి మీరు చెప్పిన ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు చెప్పినట్టు వీళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ మన ఆడపిల్లల పెంపకానికి సంబంధించిన వీడియో. సో మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని పాటించి పీస్ఫుల్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే హిందూ ధర్మాన్ని, మనం హిందూ ధర్మంలో చెప్పబడిన ప్రతి ఒక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన ఆడపిల్లలకు కూడా అలవాటు చేద్దాం. ధర్మో రక్షతి రక్షితః. థ్యాంక్ యూ.